హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్, డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు వీడియోలో ఆల్మండ్ కోవా డిలైట్ రెసిపీ చూపిస్తాను. ఈ స్వీట్ జస్ట్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఆల్మండ్ కోవా డిలైట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాదం, మిల్క్ మేడ్, నెయ్యి, పాలు, షుగర్ పౌడర్. ముందుగా 250 grams బాదం తీసుకుని గోరువెచ్చని నీటిలో ఒక 3-4 hours నానబెట్టుకుని వాటి స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. బాదంను రూమ్ టెంపరేచర్ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాదం అన్నిటికీ స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బాదంను లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల బాదంలో ఉండే వాటర్ కంటెంట్ ఇవాపరేట్ అవుతుంది. రోస్ట్ చేసుకున్న బాదం చల్లారిన తర్వాత మిక్సర్లో ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బాగా లో ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత 200 ml మిల్క్ మేడ్, ముందుగా చేసుంచుకున్న బాదం పౌడర్, 1/4 cup షుగర్ పౌడర్ వేసి మంచిగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది పూరీలకు గోధుమ పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 100 ml పాలు వేసి ఫైన్ పేస్ట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూ కలుపుకుంటూ బాగా దగ్గర పడనివ్వాలి. ఇలా సైడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడైనా కొద్దిగా బ్రౌన్గా అవుతే మొత్తం టేస్ట్ మారిపోతుంది. అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆల్మండ్ కోవా డిలైట్ రెసిపీలో ఇదే మెయిన్ స్టెప్. ఇది ఒక 15-20 minutes పడుతుంది కోవా కన్సిస్టెన్సీ రావడానికి. ఇలా దగ్గర పడడం మొదలైనప్పుడు 1/4 cup నెయ్యి తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కడాయికి ఎక్కడ అంటుకోకుండా సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రతి 2-3 minutes కి ఒకసారి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఒక స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇలా బాదం కోవా కూల్ అయ్యే వరకు చేసుకోవాలి. కోవా ప్రాపర్గా కూల్ అయిన తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ విధంగా కోవా షేప్ చేసుకోవాలి. ఈ విధంగా కోవా షేప్ చేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఆల్మండ్ కోవా డిలైట్ రెడీ. ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు కూడా తప్పకుండా ఈ ఆల్మండ్ కోవా డిలైట్ రెసిపీ ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.